నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో 3 రోజుల క్రితం జరిగిన కటనరసయ అనే వ్యక్తి హత్యకు కారణమైన నిందితుడు మావిళ్ల జయరామయ్యను అరెస్ట్ చేశామని ఆత్మకూరు సీఐ సోమయ్య తెలిపారు. ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిమలూరు గ్రామంలో హత్య గావించబడిన వెంకట నరసయ్యకు, హత్య చేసిన మావిళ్ల జయరామయ్యకు పాతకక్షలే కారణమని సీఐ తెలిపారు. ముద్దాయి మావిళ్ల జయరామయ్య గ్రామంలో తాను కొనుక్కున్న 3 మద్యం బాటిళ్లలో 1 మద్యం బాటిల్ అధిక ధరలకు విక్రయించేవాడని తెలిపారు. మృతుడు హత్య గావించబడిన రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మావిళ్ల జయరామయ్య ఇంటికి వచ్చి సోదాలు చేసి వెళ్లారు. తన గురించి అధికారులకు వెంకట నరసయ్య సమాచారం ఇచ్చి ఉంటాడని అనుమానంతో జయరామయ్య మృతుడు నరసయ్యతో గొడవ పడినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. అదే రోజు రాత్రి మృతుడు వెంకట నరసయ్య తన ఇంటి వరండాలో నిద్రపోతున్న సమయంలో ముద్దాయి మామిళ్ల జయరామయ్య కత్తితో నరికి చంపినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డిలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 27/2/2021 రాత్రి 10 గంటల నుంచి 28/2/2021 ఉదయం 7 గంటలలోపు మహిమలూరు గ్రామం ఆత్మకూరు మండలంలో తోట వెంకట నరసయ్య అనే అతను మర్డర్ జరిగినట్లు ముద్దాయి ఆఫీసుకి తెలియనట్లుగా మాకు మహిమలూరు గ్రామం విజయమ్మ అనే ఆమె ఫిర్యాదు ఇచ్చింది. దాని మీద ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ గారు దాని కేసు రిజిస్టర్ చేశారు. మర్డర్ కేసు అయినందువల్ల సిఐ అయిన నేను దాన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయటం జరిగింది. ఆ విచారణలో తోట వెంకట నరసయ్య అనే 50 సంవత్సరాల వ్యక్తికి, అదే గ్రామంలోని మామిళ్ళపల్లి జయరామయ్య అనే ఆయనతో మనస్పర్ధలు ఉన్నట్లు, ఈ గతంలో ఈ మామిళ్ళపల్లి జయరామయ్య అనే ఆయన బర్రెలు దొంగతనం కేసులో ముద్దాయినట్లు, ఆ బర్రెల దొంగతనం కేసులో అతన్ని జామీన్ నుంచి విడిపించే క్రమంలో ఈ తోట వెంకట నరసయ్య అతనికి జామీనుగా ఉన్నట్లు, నీకు జామీనుగా ఉన్నాను, నువ్వు గనక కోర్టు వాయిదాలు సరిగ్గా హాజరు కాకపోతే నన్ను పోలీసు వారు జైలుకి పంపిస్తారు అనే విషయం గురించి ఈ ఇద్దరికి మనస్పర్ధలు జరుగుతున్నట్లు, నాకు జామీన్ ఉన్నంత మాత్రాన నువ్వు ప్రతిసారి నా మీద ఆధిపత్యం ఏంటని, దాని మీద ఇద్దరు మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు కొట్టుకునేవారని, ఇటీవల ఈ జయరామయ్యకి పెన్షన్ వచ్చినందువల్ల ఆ పెన్షన్ తో అతను 3 బాటిల్స్ ఎట్ ఏ టైం తెచ్చుకుని వాటిలో 2 దాగి 1 దాన్ని ఎక్కువ రేటుకు అమ్ముకునేవాడని, ఈ తోట వెంకట నరసయ్య వెళ్ళి ఆ బాటిల్ కూడా తనకు కూడా ఇవ్వమని అడగగా ఇతను వ్యతిరేకించినట్లు 27/2/2021 మధ్యాహ్నం ఎస్సీబి పోలీసు వారు ఈ మామిళ్ళపల్లి జయరామయ్య ఇంటిని ఈ మద్యం కొరకు చెక్ చేయడం జరిగింది. ఈ తోట వెంకట నరసయ్య వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు అనే విషయం మీద ఇతను వెళ్ళి అతని ఇంటి వద్దకు వెళ్ళి ఇద్దరు మధ్యాహ్నం అదే రోజు మధ్యాహ్నం సుమారు 4 గంటలకి ఇద్దరు గొడవ పట్టడం కొట్టుకోవడం జరిగింది. అక్కడ గ్రామస్తులు వారి ఇద్దరిని సరిచేసి పంపించారు.